తెలంగాణలో కూరగాయల సాగు క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సాగు వ్యయం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం దీనికొక కారణమని రైతులంటున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు 2018-19 దాకా అంతకుముందు మల్చింగ్ పేపర్ సబ్సిడీ ఉండే, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఉండే, పెండాల్స్ సబ్సిడీ ఉండే, విత్తనాలు సబ్సిడీ ఉండే, ఇప్పుడు ఏది సబ్సిడీ అన్నీ ఎత్తేసింది. మేము ఇప్పుడు అవన్నీ కొనుక్కొని ఇవే కూరగాయలు వండితే లేబర్ దాదాపు మేము క్రాప్కి వచ్చే వరకు 34,000 పెట్టుబడి లేబర్కి అవుతాయి. మేము తీసుకొని పోయే వరకు సీజన్ స్టార్ట్ అవుతుంది, మార్కెట్ పోతే రేటు ఉండలేదు. ఉన్నదాన్ని చేసుకునే బల వడ్లు మొక్కలు వండించుకుంటే ఈ కూరగాయల కంటే మాకు అవే బెనిఫిట్ అవుతాయి. టమాటా విత్తనాలు ఇచ్చారు, బెండ, కాకర, సోర, బీర, ప్రతిదీ కూరగాయలు ఏదైతే క్యారెట్, క్యాబేజీ, కాలిఫ్లవరు అన్నీ సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు, డ్రిప్ లేదు. ఇప్పుడు ఒక ఎకరానికి దాదాపు 8 నుంచి 10 ప్యాకెట్లు పడతాయి. ఒక విత్తనం కాస్టే 6 నుంచి 7 రూపాయలు అవుతాయి. ఒక షాపు పోయి మేము విత్తనాలు కొంటే ఆ జర్మినేషన్ వచ్చినా రాకున్నా రైతు మునుగుడే. కేంద్ర ప్రభుత్వ హార్టికల్చర్ ఏరియా ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ HAPS నివేదికల ప్రకారం 2020-2021 తెలంగాణలో 88,000 హెక్టార్లలో కూరగాయలు పండించగా 2021-2022 కూరగాయల సాగు విస్తీర్ణం 73,000 హెక్టార్లకు తగ్గింది. టొమాటో తెలంగాణలో 2014-15 సీజన్లో 53,100 హెక్టార్లలో సాగవగా 2021-22 వ్యవసాయ సీజన్ వచ్చేసరికి అది 17,000 హెక్టార్లకు పడిపోయింది. దీనికి కూలీల కొరత కూడా ఒక కారణమని రైతులంటున్నారు. 4-5 ఎకరాలు చేసుకునే రైతు ఎకరం ఎందుకు చేసుకుంటాడంటే ఈ 4-5 ఎకరాలు లేబర్ దొరకక పంట చేతికి వచ్చే వరకు చూద్దాం, పంట అయితే లేబర్ దొరకక పాడైపోతాయి. అందుకని ఎకరం 2 ఎకరాలు వచ్చేస్తారు. ఒక రైతు కూరగాయలు ఎకరం చేసే రైతు పొలం కానీ పత్తి కానీ మొక్క కానీ 10 ఎకరాలు చేయచ్చు. వంకాయ పెడితే నడుము నొత్తుంది, దుమ్ము దగ్గు అని వంకాయలు తెంపడానికి వచ్చలేదు. బెండకాయ పెడితే దురద పెడుతుంది చేతులు. టమాటా అయితే మొయ్యం తెంపుతాం కానీ మేము గంపలు మోస్తే మాకు శాతం అవుతలేదు అంటారు. వాళ్ళు తెంపిపోతే మేము మోసుకోవాలి. విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూరగాయల సాగు తగ్గడానికి మరో ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా భూముల రేట్లు కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కూడా చాలామంది రైతులు కూరగాయలు అనేది తగ్గించి దాన్ని కౌలుకి ఇవ్వడమో లేకపోతే ప్లాట్స్ చేసి అమ్ముకోవడము అలాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకొకటి కూడా కోతుల బెడద. ఈ ఉద్యాన పంటలు అనేది కోతుల బెడద వల్ల కూడా చాలా వరకు రైతులు తగ్గిస్తున్నారు. తెలంగాణలో వరి, పత్తి పంటలే ఎక్కువగా పండిస్తారు. కూరగాయల సాగు తగ్గడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పట్టణాలు, నగరాల్లోని ప్రజల కూరగాయల అవసరాలు తీర్చేలా వాటి శివారు గ్రామాల్లో వెజిటబుల్ క్రాప్ కాలనీల ఏర్పాటుకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదు. కూరగాయల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల హార్టికల్చర్ శాఖను కోరారు. ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాలని, తర్వాత ఫార్మర్స్కి ఎందుకలా అంటే విత్తనాలు ఇవ్వాలని, తర్వాత మల్చింగ్ షీట్ ఇవ్వాలని, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని, ఇట్లాంటి ప్రపోజల్స్ అన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది క్రాప్ కాలేజ్ కింద. అవి రాగానే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తుంది.